బీసీని ఆశ్రయించిన ఏపీ పోలీసులు టీడీపీ బీజేపీ జనసేనపై కంప్లైంట్స్ నైతిక మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఫిర్యాదు పదో రోజుకు చేరిన భీమంతా సిద్ధం ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్ యాత్ర సాయంత్రం కొనకనమెట్ల క్రాస్ దగ్గర సభ పద్నాలుగేళ్లు సీఎంగా మోసాలు వెన్నుపోట్లే బాబు చేసిన మంచి పనులు చెప్పి ఓట్లు అడగాలి మేం చేసిన దాంట్లో 10% అయినా చేశారా అన్న జగన్ వైసీపీలోకి రాయచోటి టీడీపీ ఇన్ఛార్జ్ రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన మిథున్ శ్రీకాంత్ రెడ్డి ఎల్లుండి సీఎం జగన్ సమక్షంలో చేరిక నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం అనకాపల్లిలో బహిరంగ సభ రేపు ఎలమంచిలో పవన్ పర్యటన నేడు కృష్ణా జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర పామర్రు ఉయ్యూరులో బహిరంగ సభలు టీడీపీలోకి భారీగా చేరికలు ప్రపంచంలో అతిపెద్ద వాషింగ్ మెషిన్ బీజేపీ అందులో చేరగానే నీతిమంతులుగా మారిపోతారు తుక్కుగూడ సభలో రాహుల్ మాటల దాడి పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది చెర్లపల్లి జైల్లో చిప్పకూడ తినిపిస్తా కేసీఆర్ పై మండిపడిపోయిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి తెల్లం వెంకట్రావు రాహుల్ సమక్షంలో చేరిక తుక్కుగూడ సభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయండి 100 రోజులు దాటిపోయినా అమలు కాలేదు మళ్ళీ మానిఫెస్టోతో చెవిలో పువ్వులు పెట్టొద్దన్న హరీష్ నేడు హిందూపురంలో బాలకృష్ణ పర్యటన కాసేపట్లో కూటమి నేతలతో సమావేశం దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే పురంతేశ్వరితో ముగిసిన నల్లమిల్లి భేటీ 2 రోజుల్లో అనపర్తి టికెట్ పై క్లారిటీ అప్పటి వరకు నియోజకవర్గంలో పర్యటిస్తానన్న నల్లమిల్లి ఫ్యాన్ గుర్తుకు సమాధి కట్టండి ఏపీలో ప్రజలకు రక్షణ లేదు పెదకూరపాడు సభలో చంద్రబాబు కామెంట్ వైసీపీలో చేరిన శక్తిబత్తుల రాజాబాబు కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్ 3 రోజుల క్రితమే జనసేనకు రాజీనామా బిఎల్ సంతోష్ని కలిసిన విశాఖ బీజేపీ నేతలు జీవీఎల్ కు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ వినతి విశాఖలో పార్టీని కాపాడాలన్న నేతలు సత్తెనపల్లి చంద్రబాబు సభ దగ్గర ఉద్రిక్తత టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ పరస్పరం కర్రలతో ఇరు వర్గాల దాడులు ఉండే సీటు నాకే అని చెప్పలేదు ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా చంద్రబాబు నిర్ణయిస్తారన్న రఘురామకృష్ణరాజు జగన్ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం అందుకే రాజీనామాలు చేశాం వివరణిచ్చిన వాలంటీర్స్ యూపీలో విషాదం గంగారా నదిలో ఈతకు వెళ్లిన యువకులు ముగ్గురి మృతి ఇద్దరి గల్లంతు నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు పూర్తిగా దగ్ధమైన రెస్టారెంట్ కోయంబత్తూరులోనూ ఫైర్ యాక్సిడెంట్ ఓ గోదాంలో చెలరేగిన మంటలు 2 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పిడి సిబ్బంది కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ నుంచి కాపీ కొట్టారు దేశాన్ని విభజించే కుట్ర ఉంది యూపీలో కాంగ్రెస్ పై విరుచుకుపడిన మోదీ ప్రజాస్వామ్యాన్ని మోదీ ఖూనీ చేస్తున్నారు బ్లాక్ మెయిల్ చేసి బీజేపీలో చేర్చుకుంటున్నారు జైపూర్ సభలో సోనియా గాంధీ విమర్శలు బెంగళూరుపై రాజస్థాన్ విజయం కోహ్లీ సెంచరీ విరుద్ధ శతకంతో గెలిపించిన బట్లర్